సోషల్ మీడియాలో తనపై జగన్ హత్యాయత్నం చేస్తారనే ప్రచారంపై విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. పాత వీడియో బయటకు తీసి ఈ రకంగా తప్పుడు ప్రచారం చేయడం సరైన విధానం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉండొచ్చు, అంత మాత్రాన కొడుకు తల్లికి కాకుండా పోతాడా, తల్లికి కొడుకు కాకుండా పోతాడా, అలాగే అన్నకి చెల్లి కాకుండా పోతుందా, చెల్లికి అన్న కాకుండా పోతాడా అని బాధన వ్యక్తం చేశారు. ఇంకోసారి తప్పుడు ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఇటీవల రాసిన రెండు లేఖలు నేను రాసినవేని, నకిలీ లేఖలు రాయాల్సిన అవసరం నా కొడుకుకి లేదని విజయమ్మ వెల్లడించారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్గా నా కొడుకుతో రాజకీయ పోరాటం చేయండి అని విజయమ్మ సవాల్ విసిరారు. సోషల్ మీడియా మీడియా ఛానల్స్కు, వెబ్సైట్లు పెట్టి చూపిస్తున్న యాజమాన్యాలకు, పెద్దలకు విజయమ్మ అదే విజయ రాజశేఖర రెడ్డి గారి ఆవేదన. గత కొన్ని రోజులుగా గొడ్డి వారిస్తున్న అసత్య కథనాలను చూస్తుంటే మనసుకు చాలా చాలా బాధ అనిపిస్తుంది, కష్టం అనిపిస్తుంది. ఈరోజు ఏదో ఒక సామెత ఉంది, పచ్చకావల్ల వానికి అంతా పచ్చగా కనిపిస్తుందట. గత 2 సంవత్సరాల కింద జరిగిన నా కార్ యాక్సిడెంట్ ను ఈరోజు నా కొడుకు ముడిపెట్టి అదో కథ అంటున్నారు. నా మనవడి దగ్గరికి పోతే అదో కథ. ఈరోజు శర్మిలమ్మ నా కూతురే కాదు అంటున్నారు, ఇదో కథ. అడ్డం పెట్టుకుని రాజకీయ ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కొరకు ఇంతగా దిగజారల్లా, ఇంత నీతిమారిన సిగ్గుమారిన మాటలు కథలు అల్లల్నా, ఒక వ్యక్తి క్యారెక్టర్ అసాసినేషన్ ఇంతగా చేయాలనా? చాలా బాధాకరంగా అనిపిస్తుంది, జుగుత్సాకరంగా అనిపిస్తుంది, అవమానకరంగా అనిపిస్తుంది. మరి వారికి ఎట్లా అనిపిస్తుందో నాకు తెలియదు. కుటుంబంలో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు, కానీ అయితే ఆ తల్లికి కొడుకు కాకుండా పోతాడా, కొడుకు అమ్మ కాకుండా పోతాడా, ఓ అన్నకు చెల్లి కాకుండా పోతాడా, ఆ చెల్లికి అన్న కాకుండా పోతాడా? మా పిల్లలను చాలా సంస్కారవంతంగా పెంచాం, డిగ్నిఫైడ్ గా అందరు హర్షించేటట్టుగా రాజకీయాలు చేయమని కోరుతున్నా. ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. నా కొడుకుతో డైరెక్ట్ గా ఫైట్ చేయండి. దయచేసి ఏది పడితే అది మాట్లాడొద్దు, ఏది రాయాలనుకుంటే అది రాయొద్దని మనవి. ఈ మధ్య రాసిన లెటర్లు, రెండు లెటర్లు నేను రాసినవే. ఫేక్ లెటర్స్ రాయాల్సిన అవసరం నా కొడుకు లేదు. ఇలాగే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే నేను డెఫమెంట్ సూట్ వేయాల్సి వస్తుంది.